నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు అశ్వమేఘం చేస్తూ సీతారామరాజు చిత్రపటానికి కొంజేటి రోసయ్య, వంగవీటి రంగ విగ్రహాలకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జీవి. ఐరిష్ బయోమెట్రిక్ సమస్యతో అర్హులైన లబ్ధిదారులకు అందకుండా పోతున్న పెన్షన్ జటిలంగా మారిన సమస్యను పరిష్కరించాలంటూ తహసీల్దార్కు మొరపెట్టుకున్న వృద్ధులు. వినుకొండ బీజేపీ ఆధ్వర్యంలో అమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ లెనిన్. స్వతంత్ర సమరయోధులు, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు అధికారికంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగడంపై వినుకొండ మున్సిపాలిటీలో జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలతో కలిసి అధికారుల సమక్షంలో సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జీవి, స్వతంత్ర పోరాటంలో ప్రాణాలను సైతం త్యాగం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలని పిలుపునిస్తూ సీతారామరాజు జయంతి వేడుకను సీఎం చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి కార్యక్రమాన్ని మన ప్రభుత్వ కార్యక్రమాన్ని మున్సిపల్ ఆఫీసులో చాలా ఘనంగా నిర్వహించడం ఎంతో అభినందనీయం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కౌన్సిలర్స్కు, బీజేపీ నాయకులకు, అలాగే ప్రజలకు అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు మున్సిపల్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. అల్లూరి సీతారామరాజు గారు వారు పోరాట స్ఫూర్తి నిలబెట్టారు. బ్రిటిష్ వారి మీద స్వతంత్రం కోసం పోరాడి ప్రజల్లో ఒక పోరాట స్ఫూర్తిని నింపి తన ప్రాణాలు కూడా ప్రాణత్యాగం చేశారు మన భారతదేశ స్వతంత్రం కోసం. భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళలో ముఖ్యుల్లో ప్రాణాలు అర్పించిన వాళ్ళు మన తెలుగు గడ్డ మీద అల్లూరి సీతారామరాజు గారు చేసిన పోరాటాన్ని, వారి త్యాగాన్ని తెలుగు జాతి, భారత జాతి ఎప్పుడూ మర్చిపోదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారి యొక్క ఆశయ సాధన కోసం నేటి యువత నడుము బిగించాలి, వారి ఆశయాలను సాధించాలి. దేశం అభివృద్ధి చెందితే, మన రాష్ట్రం అభివృద్ధి చెందితే, దేశం అభివృద్ధి చెందితే వారు చాలా సంతోషిస్తారు, వారి ఆత్మ శాంతి చేకూరుతుంది. ఆ విధంగా నేటి యువత మంచి స్ఫూర్తితో, ఆదర్శ భావాలతో మన రాష్ట్రాభివృద్ధిలో, దేశాభివృద్ధిలో భాగం పంచుకోవాలని, అల్లూరి సీతారామరాజు గారి ఆశయ సాధన జరగాలని నేటి యువతని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ఈరోజు ప్రభుత్వ కార్యక్రమంగా అల్లూరి సీతారామరాజు గారికి 127వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి చంద్రబాబు గారి నాయకత్వంలో, తెలుసా ప్రభుత్వంలో మరి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాము అల్లూరి సీతారామరాజు గారికి. ఈ కార్యక్రమంలో చాలా మంచి కార్యక్రమం. ప్రభుత్వ పరంగా మరి అమరులైనటువంటి స్వాతంత్ర సమరయోధులు, మరి ఈ రోజున మనం అల్లూరి సీతారామరాజు గారిని స్మరించుకుంటూ ఈ రోజున మున్సిపాలిటీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులకు వచ్చినటువంటి మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారికి, అదేవిధంగా చైర్మన్గా ఉన్నటువంటి దస్తగిరి గారికి, మున్సిపల్ మేడం గారు, కమిషనర్ మేడం గారికి, అదేవిధంగా మిగతా కౌన్సిల్ మిత్రులకి, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఒకటి మనం ఏదైతే బ్రిటిష్ పాలనలో మన స్వతంత్రం కోసం పోరాటం చేసి అమరులైనారు వారందరూ కూడా గుర్తించుకుంటూ భావి తరాలకు కూడా వారి స్ఫూర్తిని మనం నింపుతూ ఉన్నాం. అందులో అగ్రగణ్యులు మన రాష్ట్రానికి సంబంధించి, మన ప్రాంతానికి సంబంధించినటువంటి అల్లూరి సీతారామరాజు గారు, ఇందాక పెద్దలు చెప్పినట్టు చిన్న వయసులోనే మరి తను వివాహ జీవితాన్ని కూడా త్యాగం చేసి
పేద ప్రజల కోసం మన్యంలో ఉన్నటువంటి అణగారినటువంటి గిరిజనుల కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం వస్తేనే వీరందరికీ భవిష్యత్తు బాగుంటుందని ఆ రోజుల్లో చదువుకున్నటువంటి వ్యక్తి అమరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారిని సదా స్మరించుకుంటూ ఈ రోజున వారి పేరు మీద కూడా జిల్లాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ రోజున గౌరవంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వం పరంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తి నింపాలని మనందరం కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. దేశ రాష్ట్ర అభివృద్ధి సేవలలో రోసయ్య పాత్ర ఎనలేనిదని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు కొనియాడారు. కొంజేటి రోసయ్య 91వ జయంతి వేడుకలు ఆర్వే వైశ్య పల్నాడు జిల్లా అధ్యక్షులు గుడివాడ చిన్నగురునాథం, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు పువ్వాడ కృష్ణ ఆధ్వర్యంలో వినుకొండ నర్సాపేట రోడ్డులో ఉన్న రోసయ్య విగ్రహానికి బీజేపీ జనసేన టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన అనంతరం ఇరువురు నేతలు మాట్లాడుతూ ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా రోసయ్య అందించిన సేవలు ఎంతో మంది రాజకీయ నాయకులకు మార్గదర్శకమని కొనియాడుతూ అటువంటి నేతను అడ్డం పెట్టుకుని గత 5 ఏళ్లు రాజకీయం చేసిన నేతలు ఇప్పుడు కనుమరుగయ్యారంటూ విమర్శలు గుప్పించారు. రోసయ్య గారి, మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారి 91వ జయంతి కార్యక్రమాన్ని వినుకొండలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జున గారికి, ఆ ఆర్యవైశ్య ప్రముఖులకు, తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలందరికీ, కౌన్సిలర్స్కు అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నా. ఆనాడు రోసయ్య గారు అనేక పర్యాయాలు వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఎనలేని సేవలు అందించారు, రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకున్నారు, అనేక మంత్రివర్యులుగా ముఖ్యమంత్రిగా వారు సేవలు అందించారు, అలాగే తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా ఉండి సేవలు అందించారు. ఆ విధంగా దేశాభివృద్ధిలో రోసయ్య గారు కీలక పాత్ర పోషించడం జరిగింది. ప్రజలందరి మన్నలు పొందారు రోసయ్య గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా చేస్తూ. మరి ఈరోజు వినుకొండ పట్టణంలో వారి యొక్క జయంతిని ఘనంగా నిర్వహించారు. వారి యొక్క ఆశయాల్ని, రోసయ్య గారి ఆశయ సాధన కోసం నేడు యువత నడుము బిగించాలి, వారి ఆశయ సాధన జరగాలి, శాంతియుతంగా సంతోషంగా ఉండటాన్ని ఆయన ఎప్పుడు కోరుకుంటారు. ఆ విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని, అలాగే రోసయ్య గారి ఆకాంక్షలు నెరవేరాలని, ఈ దుర్మార్గ పాలన పోయినందుకు ఈరోజు ప్రజలందరూ సంతోషిస్తున్నారు. గత 5 సంవత్సరాలు రాక్షస పాలన, దౌర్జన్య పాలన, దుర్మార్గ పాలన, అవినీతి పాలన అంతమొందించడానికి రోసయ్య గారి అభిమానులు కూడా చాలా కృషి చేశారు. వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. మన మాజీ పార్లమెంటు సభ్యులు నర్సరావుపేటకి ఆయన పార్లమెంటు సభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు. మనందరితో సుపరిచితుడు ఆయన. అదేవిధంగా 14 సార్లు ఈ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప ఆర్థికవేత్త, అలాంటి వ్యక్తి 91వ జయంతిని ఈ రోజున మనం జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా రోసయ్య గారంటే అమితమైనటువంటి ఆసక్తి, అమితమైనటువంటి అనేక సందర్భాల్లో కూడా రోసయ్య గారు ఏ విధంగా అయితే ఆర్థిక శాఖ మంత్రిగా ప్రవేశపెట్టారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజున రోసయ్య గారిని నేను ఆదర్శంగా తీసుకున్నారని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా రోసయ్య గారు ఈ రోజున ముఖ్యమంత్రిగా, గవర్నర్గా కూడా పాలన చేసినటువంటి గొప్ప నాయకుడు ఆయన. ఒక్క ఆర్యవైశ్యులకే కాదు, ఈ రాష్ట్రం మొత్తానికి కూడా మనందరి నాయకుడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా రోసయ్య గారి ఆశయాల్ని అన్నిటి కూడా ముందుకు తీసుకెళ్తారని సందర్భంగా అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున చాలా సంతోషం మన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ రోజున మరి మరలా రోసయ్య గారి జయంతి కార్యక్రమాలని ఘనంగా మనం జరుపుకుంటా ఉన్నాం. మీ అందరికీ మనవి చేసేది ఒకటి, రాజకీయాలలో ఇది రోసయ్య గారి విగ్రహాన్ని కూడా రాజకీయంగా వాడుకుందామని చూసినటువంటి వారందరూ కూడా ఈరోజు మన ఎమ్మెల్యే గారు చంపబెట్టులాగా రోసయ్య గారిని గౌరవించి ఈ రోజున వారి జయంతి కార్యక్రమాన్ని మనందరితో జరుపుకుంటున్నారని సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసినటువంటి ఆర్యవైశ్య సోదరులందరికీ, తెలుగుదేశం మిత్రులకి, జనసేన మిత్రులకి, బీజేపీ మిత్రులందరూ కూడా
పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఎన్నికల ముందు అప్పటికప్పుడు కపరప్రమా నటించినటువంటి వారు ఈరోజు కనపడలా, ఇది వాస్తవం. రోసే గారు ఆ రోజు చనిపోతే మన శాసనసభ్యులు వారు నాతు నేను మాజీ శాసనసభ్యులు మేము పోయి ఆయనకు నివాళులు అర్పించాం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున రోసే గారికి నివాళులు అర్పించారు. ఈ కపట ప్రేమ చెప్పేటటువంటి వాళ్ళు ఈ ఊరు కూడా ఆయన కనీసం పార్థివ దేహం దగ్గర కూడా వచ్చినటువంటి సందర్భం లేదు. ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. ఎన్నికలు అయిపోయాయి, రోసే గారి మీద ప్రేమ పోయింది. మాకైతే అటు కాదండి, రోసే గారు అందరి వాడు, మనందరి వాడు, మనందరికి కూడా మార్గకర దర్శకుడు. కాబట్టి రోసే గారిని సదా ఆంజనేయులు గారి నేతృత్వంలో వారు శాసనసభ్యులుగా, భవిష్యత్తులో వారు మంత్రి అయినా తప్పనిసరిగా రోసే గారిని గౌరవిస్తాం, రోసే గారి ఆదర్శాలను పాటిస్తాను. ఆర్య వైశ్య పెద్ద అయినటువంటి కొణిజేకి రోసయ్య గారి 91వ జన్మదినం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమము మేము పట్టణములోని ఆర్యవైశ్య సోదరులు మరియు మన గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి జీవి ఆంజనేయులు గారు, అదేవిధముగా మన మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి మక్కిరి మల్లికార్జునరావు గారి యొక్క సమక్షంలో గుంటూరు జిల్లా ఆర్యవై సంఘం ఒక ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయటమని మహానుభావుడు రోసయ్య గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగాను మరియు ఆర్థిక శాఖ మంత్రిగా 16 సార్లు రోడ్డు బడ్జెట్ లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఘనత ఒక మన రోసయ్య గారికి ఈ రోజుకి కూడా రికార్డుగా మిగిలిపోయింది. మరియు మద్రాసుకి గవర్నర్గా పనిచేసినారు. మా యొక్క ఆర్యవైద్య సంఘము ఈరోజు వరకు గట్టిగా ఉన్నది అని అంటే ఆ మహానుభావుడి యొక్క కృషి ఫలితమే. మనం ఈరోజు ఆర్యవైద్య సంఘ కార్యక్రమాన్ని కోరుకుంటున్నాము. కావున మనము అందరము ఆర్యవైద్య సంఘ పెద్దలు, మన పార్టీ పెద్దలు అందరూ కలిసి ఆయన యొక్క మార్గంలో నడవాలని కోరుకుంటూ ఈరోజుకు కూడా రాజకీయంగా ఆయన యొక్క కుటుంబాన్ని వారసత్వం తీసుకురాకుండా వచ్చినటువంటి ఘనత కూడా ఒక మంచి పేరు సంపాదించినటువంటి నాయకుడు అతన్ని ఆయన మన సంఘంలో ఉండటము మా సంఘానికే ఒక మంచి పేరు తెచ్చినట్టుగా మేము గర్విస్తున్నాము. కనుక ఆయన చేసిన సేవలను కొనియాడుచు, ఆయన నడిచిన బాటలో నడుస్తూ అందరము ఆ విధంగా నడవాలని కోరుకుంటూ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఆర్యవైశ్య పెద్దలకి వంగవీటి మోహనరంగ జయంతిని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలోని ముల్లమూరు రోడ్లో ఉన్న రంగా విగ్రహానికి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలు కొనియాడిన జీవి ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలంటూ పిలుపునిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు నిర్వహించారు. వంగవీటి మోహన్ రంగారావు గారి 77వ జయంతి సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మక్కిరి మాజీ శాసనసభ్యులు మక్కిరి గారికి, అలాగే బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు, వంగవీటి మోహన్ రంగారావు గారి అభిమానులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఆ రోజు వంగవీటి మోహన్ రంగారావు గారు వంగవీటి మోహన్ రంగా పేద ప్రజలకి కొన్న తండగా ఉన్నారు. అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేశారు, పేదల పండితుగా ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగారావు గారికి మొహర్లు అర్పిస్తూ వారి పుట్టినరోజు సందర్భంగా వారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువత అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. వంగవీటి మోహన్ రంగారావు గారి ఆశయాన్ని కొనసాగించాలని మంత్రి కోరుకుంటూ మీరు కూడా అభివృద్ధిలో అందరూ కూడా వంగవీటి మోహన్ రంగారావు గారి అభిమానులు కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వంగవీటి మోహన్ రంగారావు గారికి జయంతి శుభాకాంక్షలు గట్టిగా చెప్పని బట్టి వారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆ పోరాటాల్లో వారు విజయాలు సాధించారు, పేదల్లో ఒక గుర్తింపు గౌరవాన్ని తెచ్చుకున్నటువంటి మరి వంగవీటి మోహన్ రంగారావు గారిని ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేదని సందర్భంగా గుర్తు చేస్తూ
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గారికి, ప్రజల ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మోహన్ రంగా గారి జయంతి వేడుకల్ని మన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో, అదేవిధంగా జనసేన మరియు బీజేపీ రంగా మిత్రమండల ఆధ్వర్యంలో జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా రంగా గారి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన పేద ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి పేద ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరిగితే ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద నిరసిస్తూ ఆమరణ శిక్షణ చేస్తూ ఆత్మార్పణ చేసినటువంటి గొప్ప నాయకుడు రంగా గారు. రంగా గారి స్ఫూర్తిలో ఆ రోజు 89లో మన కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. తదుపరి అనేక ఇన్నేళ్ళైనప్పటికీ దగ్గర 37 సంవత్సరాల నుంచి కూడా మన ఆయన్ని సదా ఈ రాష్ట్రం మొత్తం కూడా స్మరించుకుంటూ పేద ప్రజలకు ఆయన చేసినటువంటి సేవలు గుర్తిస్తూ రంగా గారి ఆశయాన్ని ఈ రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు తీసుకెళ్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రంగా గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. వీడికొండ వెల్లటూరు రోడ్డులో గుమ్మడి వృద్ధాశ్రమం స్థాపించి మానవ సేవే మాదక సేవగా భావించి 2 దశాబ్దాలుగా వృద్ధులకు సేవ చేస్తున్నటువంటి గుమ్మడి దంపతులకు కుటుంబ సభ్యులతో కలిసి ఆశ్రమం సందర్శించిన వీడికొండ అర్బన్ సిఐ సాంబశివరావు అభినందనలు తెలిపారు. ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేసిన అనంతరం ఆశ్రమంలోని వృద్ధులందరికీ అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వహణకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆశ్రమం సేవల పట్ల సిఐ నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తమ కుమారుడు దీక్షాంత్ శివగణేష్ జన్మదినం సందర్భంగా ఆశ్రమాన్ని సందర్శించడం జరిగిందని, వృద్ధాశ్రమంలో కుటుంబ సభ్యుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. అందరికీ నమస్కారం. వెనుకొండ పట్టణానికి ఊరు చివర ఉన్నటువంటి వెల్లటూరు రోడ్లో ఉన్నటువంటి కుమ్మడి వృద్ధాశ్రమంలో ఈరోజు సన్ను దీక్షాంత్ శివగణేష్ బర్త్డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారో వయోవృద్ధులు వీళ్ళందరికీ కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ ఆశ్రమంలో లాస్ట్ ఇయర్ కూడా ఇలానే మా వాడి బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడే చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చాక నేను గమనించింది, సో ఈ సంవత్సరం రోజులుగా వృద్ధులకు సేవ చేయడానికి ఉన్నటువంటి ఆశ్రమంలో ప్రముఖమైన ఆశ్రమం ఇది. వెంకటేశ్వర గారు ఎంతో పర్సనల్ కేర్ తీసుకొని ఇక్కడికి వచ్చాక వాళ్ళు వడ్డించే విధానం కానీ, వాళ్ళు ఇచ్చేటువంటి ఆహారాన్ని కూడా చూసిన తర్వాత ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ప్రతి సంవత్సరం కూడా మేము ఎక్కడున్నా సరే మా వాడి బర్త్డే జరిగితే అక్కడ ఎంత అయితే అయిద్దో అంత ఇక్కడ ఇచ్చి వెంకటేశ్వర గారికి ఇచ్చి ఇక్కడ సెలబ్రేషన్స్ చేపిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. సో మన అందరికీ తెలుసు, చాలామంది ఇంట్లో వృద్ధ దంపతులను చూడలేక వీధిని పడేస్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకువచ్చి వాళ్ళకి బిడ్డలు లేనటువంటి లోటు తీరుస్తూ తనే ఒక బిడ్డలాగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ టీం అందరికీ కూడా, అంటే ఇది సామాన్య విషయం కాదు, ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక వృద్ధురాలనో లేదా ఒక వృద్ధునో చూడాలంటేనే మనకి తల వాసిపోద్ది. అలాంటి పరిస్థితుల్లో ఇంతమంది వృద్ధులను ఇక్కడ పెట్టి ఇక్కడ కొంతమంది యాక్చువల్ యూరినేషన్ కానీ లెవటరీ వెళ్ళే విధానం కానీ అది కూడా వాళ్ళు పర్సనల్గా తీసుకుని దాన్ని కడగడం, అదేవిధంగా వాళ్ళకు వచ్చేటువంటి రోగాలు, దీర్ఘకాలిక రోగాలు ఇప్పుడు చూసిన అక్కడ మెడిసిన్ అంతా కూడా పెద్ద కిట్టు పెట్టుకొని ఉన్నారు. కోసం ఎంతో సేవ చేస్తున్నారు కాబట్టి సార్, మనం చేసింది ఎక్కడ కాదు, భగవంతుడు మీరు చేసే సేవ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటారు. మీకు అత్యంతమైనటువంటి శక్తినిచ్చి ఇంకా ఎంతోమంది వృద్ధులకు సేవ చేసేటువంటి మహాభాగ్యాన్ని, అదేవిధంగా చిన్నపిల్లలు కూడా చాలామంది, చిన్నారులు కూడా తల్లిదండ్రుల చేత వెలివేయబడినటువంటి చిన్నపిల్లలు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా హక్కును చేర్చుకోవాలని కోరుకుంటూ మా తప్పనిసరిగా వృద్ధాశ్రమానికి మేము ఫ్రీక్వెంట్గానే వస్తూ ఉంటాం. మీకు అవసరమైనటువంటి సేవా కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని తెలియజేస్తూ వెంకటేశ్వర గారిని వాళ్ళ టీమును హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భగవంతుడు వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. నీట్ పరీక్షను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యా సంస్థల బంద్లో భాగంగా వీణికొండ నియోజకవర్గంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించినట్లు ఏఐఎస్ఎఫ్ నాయకులు పెద్దేటి అభిషేక్ ప్రకటనలో పేర్కొన్నారు. నీట్ పరీక్షను ఒక్కొక్క విద్యార్థి నుండి లక్షల రూపాయలు వసూలు చేసి పేపర్ లీకేజ్ చేశామంటూ బహిరంగంగా చెబుతున్న అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు నీట్ పరీక్షలు రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానాలు పెట్టినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీట్ పరీక్ష పైన మాట్లాడకపోవటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నీట్ పరీక్షలు రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన పెన్షన్దారులకు జటిలంగా మారిన ఐరిస్ బయోమెట్రిక్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చొరవ చూపి వృద్ధులను, మానసిక వికలాంగులను ఆదుకోవాలని గుమ్మడి వృద్ధాశ్రమ నిర్వాహకులు గుమ్మడి వెంకటేశ్వర్లు వృద్ధుల తరఫున డిమాండ్ చేశారు. లేవలేని, నడవలేని, కంటి చూపు లేని ఇలా అనేక సమస్యలతో ఉన్న వృద్ధులు ఆశ్రమం నిర్వాహకుల సహకారంతో వినుకొండ తహసీల్దార్ బ్రహ్మయ్యను కలిశారు. అర్హులై ఉండి పెన్షన్ రావడం లేదని, అందుకు ఐరిస్ బయోమెట్రిక్ సమస్యగా మారిందని, గత కొన్నేళ్లుగా పెన్షన్ కోసం పోరాడుతున్నామని అయినా ఫలితం దక్కటం లేదంటూ తహసీల్దార్ కు మొరపెట్టుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ద్వారా తమకు పెన్షన్ అందేలా చేయాలని తహసీల్దార్ కు వినతి పత్రం అందిస్తూ విజ్ఞప్తి చేశారు. రేషన్ సైతం అందడం లేదని తహసీల్దార్ దృష్టికి తీసుకుపోగా తక్షణమే అందుకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చిన తహసీల్దార్ పెన్షన్ విషయంపై అధికారులతో మాట్లాడి చెప్తామని పేర్కొన్నారు. వినుకొండ గ్రామము, అదేవిధంగా వెల్టూర్ రోడ్లో గుమ్మడి వృద్ధాశ్రమం నుంచి ఒక ముగ్గురు పెద్దవాళ్ళు మా కార్యాలయం రావడం జరిగిందండి. వారికి పెన్షన్ అనేది రావట్లేదని చెప్పి తెలిపినారు. దానికి కానీ కారణం ఏంటంటే వాళ్ళకి ఆధార్ కార్డులు అనేది ఇంకా ఇష్యూ కాలేదండి. ఆధార్ కార్డు రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి బయోమెట్రిక్స్ అని ఐరిష్ కానీ చేయడానికి వీలు పట్టలేదని చెప్పి వాళ్ళు తెలిపినారు. అదేవిధంగా వాటికి సంబంధించి ఆ యొక్క ఆధార్ సెంటర్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ప్రస్తుతం ఏంటంటే 17 సంవత్సరాలలోపు ఉండే వాళ్ళ వరకు ఆధార్ సెంటర్లో ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నారు. అంతకంటే ఎక్కువ ఏజ్ ఉండే వాళ్ళకి ఇక్కడ తీయడానికి వీలు పడదు అంటున్నారు. వాళ్ళు విజయవాడలో చేస్తారని తెలిపి ఉన్నారు. అదేవిధంగా మరియు వీళ్ళకి రైస్ సంబంధించి కూడా ఇప్పుడు డీలర్తో మాట్లాడడం జరిగింది. ఎండీ ఆపరేటర్ ద్వారా ఈరోజు వాళ్ళకి బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. పెన్షన్ సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి వాళ్ళకి సాధ్యమైనంత వరకు వచ్చే మార్గం ఏర్పాటు చేస్తాను. మాది వెల్లటూరు రోడ్లోని గుమ్మడి వృద్ధాశ్రమం. గత 15 సంవత్సరాలు బట్టి వృద్ధాశ్రమం నడుపుతున్నాం. మా దగ్గర ఒక హుస్సేన్ పేరేటటువంటి ముసలావిడ 10 ఏళ్ల బట్టి ఉంటుంది. ఆవిడకి పెన్షన్ లేదు, ఆధార్ లేదు. ఆధార్ కోసం వెళితే కళ్ళు ఐరిష్ రావట్లేదని, ఏలుమొత్తులు పట్టలేదని 4 సార్లు రిజెక్ట్ చేశారు. మరి అదేవిధంగా ఇంకొకళ్ళు వికలాంగులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా రకరకాల సమస్యలతోటి పెన్షన్లు రావట్లేదు. మేము ఈ రోజున గౌరవనీయులైనటువంటి తహసీల్దార్ ఉనికొండ తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఫోన్ల ద్వారానే మాట్లాడి తగు న్యాయం చేస్తామని చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వీళ్ళందరూ కూడా దిక్కుమొక్కులైనటువంటి ఈ వికలాంగులు, వీళ్ళందరూ కూడా మరి ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పని, అధికారులు సహాయం చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను. వినుకొండ టీడీపీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు, కొంజేటి రోసయ్య, బంగవిటి మోహన్ రంగాల జయంతిల సందర్భంగా వారి చిత్రపటాలకు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రసంగించారు. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి కార్యక్రమాన్ని, అలాగే కొడిజెట్టి రోసయ్య గారి జయంతి కార్యక్రమాన్ని, వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వాళ్ళపై పోరాడి, మన స్వతంత్రం కోసం పోరాడి ఆ రోజు వారు స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వతంత్రం మా జన్మ హక్కుని ఆ రోజు అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వారి మీద పోరాడి ప్రాణాలు అర్పించారు. వారు ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడినటువంటి పోరాటం అనేక మంది అల్లూరి సీతారామరాజు గారు లాంటి వారి త్యాగ ఫలితమే తర్వాత మనకి స్వతంత్రం రావడం జరిగింది. ఈరోజు స్వతంత్రం వచ్చింది, ఈరోజు దేశం అభివృద్ధి చెందింది, కొంతవరకు అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం ఆ రోజు అల్లూరి సీతారామరాజు లాంటి మహానుభావులు ఎంతో మంది పోరాటం చేశారు మన స్వతంత్రం కోసం. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారు మన తెలుగు గడ్డ మీద వారు పోరాటం చేసి స్వతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించారు. అలాంటి వారి సేవని మనం గుర్తించుకోవాలని స్వతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు గారికి మరి జయ జయ పలుకుతూ వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లూరి సీతారామరాజు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని, మన రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు గారి నాయకత్వంలో అందరూ ఆహ్వానిస్తూ కష్టపడాలని అందరికీ పిలిపిస్తూ
అల్లూరి సీతారామరాజు గారికి మరి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అల్లూరి సీతారామరాజు అభిమానులకి, ప్రజలకి ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే కొనిజేటి రోసే గారు ప్రజా జీవితంలో అనేక మంది పేదవాళ్ళకి సహాయం చేస్తున్నారు. అలాగే అనేక మంత్రి పదవులు చేసి, ముఖ్యమంత్రి చేసి, గవర్నర్గా చేసి వారు విశేషమైనటువంటి సేవలు అందించారు మన రాష్ట్రానికి. ఈ రోజున ముగ్గురు మహానుభావుల జయంతి వేడుకల్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఇందులో మొదటిగా అల్లూరి సీతారామరాజు గురించి మనందరికీ తెలుసు. స్వాతంత్ర సమరయోధులు, నాలుగు బ్రిటిష్ పాలకులకి ఎదురొట్టి అమరుడైనటువంటి గొప్ప నాయకుడు, స్ఫూర్తి ప్రదాత, ఆయన సదా స్మరించుకున్నామని సందర్భంగా తెలియజేస్తున్నా. రెండవ వ్యక్తి కొనిజేటి రోసే గారు, ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆయన మనకు ప్రత్యేకమైనటువంటి అనుమతం ఉంది. ఈ పార్లమెంట్ సభ్యుడిగా ఈ నర్సాపేట నుంచి ఆయన పోటీ చేసి గెలుపొంది మన ముందరికి సుప్రసిద్ధులైనటువంటి వ్యక్తి. 14 సార్లు ఆర్థిక మంత్రిగా ఈ ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి ముఖ్యమంత్రిగా గవర్నర్గా పనిచేసినటువంటి అపార అనుభవం ఉన్నటువంటి గొప్ప నాయకుడు రోసే గారు. అదేవిధంగా రంగా గారు నిత్యం ప్రజల కోసం, పేద ప్రజల కోసం అలుపెరగిన పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు రంగా గారు. ఈ ముగ్గురు కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా అన్ని కార్యక్రమాలు అనుకున్న విధంగా ముందుకు తీసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వాన్ని బలపరుస్తూ. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వినుకొండ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ లెనిన్ పిలుపునిచ్చారు. వినుకొండ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో అమ్మ పేరుతో ఒక మొక్క అనే కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ లెనిన్ బీజేపీ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని లెనిన్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తలపెట్టామని వివరించారు. ఇది అడ్డం. గ్రామాలతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలని మండల కేంద్రమైన ఈపూర్లోని బీసీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో యువ నాయకులు దేవతీశ్వరాజ్ అన్నారు. ఈపూర్లోని బీసీ కాలనీ పాఠశాలలో టీడీపీ, జనసేన, బీజేపీ అభిమానులు సంయుక్తంగా విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలను, పలకలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు పంపిణీ, డ్రస్సులను అందిస్తున్నారని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పొంది ఆర్థికంగా కుటుంబాన్ని, సమాజంలో నిలపాలని స్వరాజ్ ఆకాంక్షించారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో 50 సంవత్సరాలు స్వర్ణోత్సవం సంబరాలను విజయవంతం చేయాలని యూటీఎఫ్ ఈపూర్ మండల శాఖ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయిని ఉమాలక్ష్మి అన్నారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాలను, సభ్యత్వ నమోదు కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆమె అన్నారు. యూటీఎఫ్ బైక్ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు నుంచి యూటీఎఫ్ కార్యక్రమాలు గతంలో లాగానే కొనసాగుతాయని సభ్యులందరూ కూడా దానికి సహకరించి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అందరినీ విభూర్ మండలం తరఫున యూటీఎఫ్ సభ్యులందరినీ కోరుతున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.